చేసుకుంటారంటే ఇమీడియట్గా ఇది ఫిక్స్ చేశారు. ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ ఇంక్లూడింగ్ సినిమాటోగ్రఫీ. నేను పర్టికులర్గా ఎందుకు నేను అడిగి మరీ వచ్చింది ఏంటంటే, చాలామంది మధ్య సార్ ఫిల్మ్ ఎడ్యుకేషన్ అవసరమా అండి, ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళాలండి, ఎక్కడ చూసినా వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్ చూసుకుంటే నేర్చుకొని ఎందుకంటే డబ్బులు ఎంత ఫీజు కట్టాలి, నచ్చింది కాదండి, గురుముఖంగా నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయండి అప్పటికిప్పటికీ కూడా. రెండోది ఏంటంటే అది వన్ సైడ్ వీడియోస్, మీకు ఏదైనా డౌట్ ఇస్తే చెప్పడం ఎదుర్కొంటే మనిషి ఉండడు, ఇక్కడ మేము ఉంటాం మీకు విడమని చెప్తాం. ఫిల్మ్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, ఎందుకంటే ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు ఇంటి రామారావు గారు సుల్తాన్ నుంచి నేర్చుకున్నారు, వాళ్ళకి జీవితమే ఫిల్మ్ స్కూల్. వాళ్ళకి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది వాళ్ళన్నీ అర్థం చేసుకున్నట్టు చెప్పడానికి. ఇప్పుడు స్టూడెంట్స్కి వడ్డించిన విస్తరేది, మేమందరం కలిసి వాళ్ళకి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి అది వీడియోస్ గాను లేకపోతే క్లాస్ రూమ్ టీచింగ్ గాను లేకపోతే వర్క్షాప్స్ కానీ చెప్పడం వల్ల లెస్ టైంలో మీరు అద్భుతమైన టెక్నీషియన్స్గా తయారవడానికి ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఈరోజు చాలా అవసరం. ఇక్కడ చాలామంది అపోహలు ఉన్నాయి, అవి తీర్చడానికి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి నేను విజయవాడ వచ్చాను. హ్యాపీ దట్ నా నేటివ్ ప్లేస్ అయిన విజయవాడ, నేను ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్లు కూడా అందరినీ కలవడం, మిమ్మల్ని ప్రయత్నించేది అందరినీ కూడా నేను అందరినీ పరిచయస్తులే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి మీరు కూడా బాగా విస్తృతంగా పబ్లిసిటీ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. దీంట్లో మీరు అనుకోవడానికి మొత్తం కలిపి ఒక అనుభూతం తినటం కదా రోడ్డు మీద అంతా అర్థసముద్రంగా అలా కాదు అడిగే, కానీ ఇందులో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. లెన్స్ ఎలిమెంట్స్ అంటారు, ఇది కాన్వెక్స్ కాన్కేవ్, కాన్వెక్స్ కాన్కేవ్, డబుల్ కాన్వెక్స్, ఇన్ని రెండు రకాలుగా ఉన్నాయి. అన్ని కలిపి ఒక లెన్స్ డిజైన్ ఉంటారు, దీని ఆప్టిక్స్ అంటారు. లెన్స్ డిజైన్ చేసి ఒక లెన్స్ తయారు, ఈ ఉన్న ఒక 5-6 ఎలిమెంట్స్ మధ్యలో ఒక మెటాలిక్ స్ట్రక్చర్ ఉంటుంది, అది ఎపర్చర్ అంటారు. ఇక్కడ చేయొచ్చండి, చూపించవచ్చు ఎపర్చర్ లేదా ఇది నేనైతే ఇది ప్రాక్టీస్ అయితే చేశాను, కానీ టెక్నికల్ గా నాలెడ్జ్ కావాలి దీని మీద, ఇంకా ఆర్టిస్టిక్ వ్యూ రావాలని చెప్పేసి నేను అనుకున్నా. బట్ మన విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఎఫ్టీఐహెచ్ ప్రీవియస్ గా మనకి ఏ సోర్సెస్ లేవు అనమాట, దీని మీద ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే. నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది, వర్క్షాప్స్ అటెండ్ అయి బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక మనం ఏమైనా కోర్సులో ఎన్రోల్ అవుదామని చెప్పేసి నేను అటెండ్ అవుతున్నాను. వీళ్ళైతే ప్రతి సాటర్డే అండ్ సండే వీకెండ్స్ లో మనకి ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఇక్కడ టాపిక్స్ మీద మనకి వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి, నేనైతే చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. లాస్ట్ ప్రీవియస్ వర్క్షాప్స్ అన్ని అటెండ్ అయ్యాను. ఎవరు అయితే బాగా ఎక్స్పర్ట్ అండ్ ఆల్రెడీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా మన నాలెడ్జ్ అనేది ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే మన నుంచి ఇంకా కొత్త ఆర్ట్ విజన్స్ అనేవి వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఎఫ్టీఐహెచ్ అయితే బాగా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నా, అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి అండ్ అలాగే మంచి ఫిలింగ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ గివెన్ టైంలోనే జూన్ కరెక్ట్ గా ఫ్లూట్ హరిప్రసాద్ చౌడేసే ఫ్లూట్ లెంత్ కరెక్ట్ గా వెళ్ళి స్టార్ట్ అవ్వాలి, కరెక్ట్ గా ఆగాలి, అక్కడికి కరెక్ట్ గా ప్లాన్ చేయాలి, ఇక్కడ ఫోకస్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ ట్రయల్ రావాలి, చాలా అవసరం. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ తో ఆ సమయం చూడండి ఎంత కష్టపడి. నేను ఎంవీ రఘు, ఎఫ్టీఐహెచ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్కి డీన్ని. ఇవాళ
నమస్తే నా పేరు ఎంవి రఘు ఫిల్మ్ ఇండస్ట్రీలో కళ్ళు రఘు అని కూడా అంటారు నేను బేసికల్గా సినిమాటోగ్రాఫర్ని ఫిల్మ్ డైరెక్టర్ని కళ్ళు సినిమా చేశాను కాబట్టి కళ్ళు రఘు అన్నారు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఎఫ్టీహెచ్కి డీన్గా ఉంటున్నాను నేను నిన్న విజయవాడ వచ్చాను చిన్నప్పటి నుండి ఇక్కడ మా బ్రాంచ్ ఉంది వల్లాజపురంలో సిద్ధార్థ కాలేజ్ దగ్గరలో ఎఫ్టీహెచ్ బ్రాంచ్ ఉంది దాంట్లో ఇవాళ ఫిలిం మేకింగ్ మీద ఫ్రీ వర్క్షాప్ చేస్తున్నాము దాని గురించి వచ్చాను ఫిలిం మేకింగ్ గురించి చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు అవసరం అండి ఫిలిం ఎడ్యుకేషన్ అండి చాలా అవసరం చెప్పడానికి నేను వర్క్షాప్కి వచ్చాను మంచి గ్యాదరింగ్ పిల్లలంతా వచ్చారు ఎందుకు ఏంటనేది వాళ్ళు అడుగుతున్నా నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా అది చూసుకుని నేర్చుకోవచ్చు కదా కాదండి కొన్ని వీడియోస్లో మీకు కొంతవరకు మీకు అర్థమవుద్దు కానీ అర్థం కాని చోట మీరు ఆగిపోతే మీకు ఆన్సర్ ఇవ్వడానికి అక్కడ ఎదుర్కొంటే ఒక మనిషి ఉండడు ఈ వీడియోస్ని వన్ సైడ్ అండి అదే ఒక ఫ్యాకల్టీ ఉండి వీడియోస్ క్లాస్ రూమ్ టీచింగ్ ప్రాక్టికల్స్ హ్యాండ్స్ ఆన్ కెమెరా వర్క్షాప్స్ ఇవన్నీ చేస్తే మీకు అద్భుతమైన స్ట్రాంగ్ నాలెడ్జ్ రావడం జరుగుతుంది దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫిల్మ్ ఎడ్యుకేషన్ అనమాట పాత రోజుల్లో వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు కెమెరామెన్ ఆర్టిస్టు వాళ్ళకి ఏమి ఫిలిం స్కూల్స్ ఉన్నాయంటే వాళ్ళకి జీవితమే ఫిలిం స్కూల్ వాళ్ళకి 15-20 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఫిలిం ఎడ్యుకేషన్ వడ్డించిన విస్తారులాగా మీరు తొందరగా నేర్చుకొని కెరీర్లో తొందరగా మీరు షైన్ అవ్వచ్చు 3-4 ఇయర్స్లో మీకు ఇంతకే డీఓపీ ఆర్ డైరెక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ రైటర్ అది అవి చెప్పడానికే నేను అవకాశం తీసుకుని విజయవాడ వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవుతున్నాను సో మీరు కూడా ఫిలిం ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అది రాను రావడం మరి పెరుగుతుందండి తర్వాత ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో థ్యాంక్స్ టు కోవిడ్ ఒక రకమైన కర్స్ అయినా కూడా కర్స్ డిస్గ్రేస్ అయినా కూడా బ్లెసింగ్ డిస్గ్రేస్ ఏంటంటే వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమా నుంచి పక్కకి డైవర్షన్లో బోల్డ్ అని ఆపర్చునిటీ ఇచ్చే వెబ్ సిరీస్ వెబ్ మూవీస్ ఇలాగా ఎన్నో వచ్చాయండి చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చాయి పర్టికులర్గా టెక్నాలజీ సైడ్ కెమెరా పర్సన్స్ కానీ అది ఫిల్మ్ నుంచి కాకపోయినా టీవీ ఉందండి ఛానల్స్ ఉన్నాయండి యాడ్స్ ఉన్నాయండి ఈవెంట్స్ ఉన్నాయండి ఇలాగ ఎన్నో ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతున్నాయండి వీటన్నిటికీ కాంపిటీషన్ తట్టుకొని మీరు కూడా కెరీర్ని పట్టుకోవాలంటే ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఇస్ షార్ట్ కట్ అనమాట కాబట్టి ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైన్ అప్ అవ్వండి దట్స్ మై యాజ్ అ సీనియర్ సినిమాటోగ్రాఫర్ నేను మీకు ఇచ్చే సజెషన్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డిమాండ్ ఆఫ్ ది సినిమా డైరెక్టర్ కెమెరా డిజైన్ చేసుకుంటాం ఫోర్ గ్రౌండ్ క్లీన్ అప్ డౌన్ వెళ్ళాలనుకోండి ఫ్లాట్గా పెట్టాం కంపల్సరీగా ఫోర్ గీలు పక్క నుంచి ఇస్తే కానీ మూమెంట్ తెలియదు ఇలాగా కెమెరా మూమెంట్ ఇంపార్టెంట్ లాస్ట్ అండ్ లీస్ట్ నేను ఇక్కడ ఉంటే అందరూ స్టూడెంట్స్ మధ్యలో ఇక్కడ అవుతున్న ప్రతి వర్క్షాప్కి అటెండ్ అవుతున్నాను లైక్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి నేను ఎఫ్టీఐహెచ్కి అప్రోచ్ అయ్యాను మనకి రీసెంట్గా అయితే ఎక్కడ లేదండి విజయవాడలో హైదరాబాద్లో ఉండేది అంటే మనకి అవైలబిలిటీ దగ్గరలో ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం వెళ్ళి లర్న్ చేయడానికి ఇక్కడున్న అందరు ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఎఫ్టీఐహెచ్ బాగా హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్ అండి వర్క్షాప్స్ అనేవి ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ని పిలిపించి మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇప్పిస్తున్నారు అనమాట నేను లాస్ట్ అటెండ్ అయిన వర్క్షాప్స్ అన్నీ నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అండ్ అలాగే కోర్సెస్ కూడా మనకి కనుక్కుంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి జాయిన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉండిద్దని నా ఒపీనియన్ అండి